28:12-21. మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం, తగిన కాలమందు పంట కోతము. గలతీ పత్రిక 6:9. ఇన్ డ్యూ సీజన్ వి షాల్ రీప్. Galatians 6:9. ప్రభునందున ప్రియ సహోదరి సోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం, తగిన కాలమందు పంట కోతుము. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, అలయక మేలు చేతిమేని తగిన కాలమందు పంట కోతుము. నా ప్రియ సహోదరి సోదరులారా, మనం అందరి పట్ల మేలు చేసేవారంగా, మంచి చేసేవారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం మంచి చేసామా? దేవుడు అంటున్నాడు, తగిన కాలమందు పంట కోస్తాము అంటున్నారు. నిజమే, మనం ఒకరికి కీడు చేయకూడదు, కానీ మేలు చేయాలి. వారికి క్షేమాన్ని కలగచేయాలి, వారికి మంచి చెయ్యాలి. వారి పక్షాన మనము చేయగలిగిన శ్రేష్టమైన కార్యాలు వారి కొరకు మనం చేసేవారిగా ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నా ప్రియ సహోదరి సోదరులారా, శత్రువుకు కూడా నీవు మంచి చేసే వ్యక్తిగా ఉండాలి. ఎదుటివారు నీ శత్రువు కావచ్చు, ఎదుటివారు నీ మీద ఎన్నో భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ మనము వారికి మేలు చేసేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలా చేసేమా తగిన కాలంలో పంట కోస్తాం. కనుక నా ప్రియ సహోదరి సోదరులారా, మేలు చేస్తూ తగిన పంటను పొందుకుందాం. దేవుడి వాగ్దానం మనందరి జీవితం నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన వాగ్దానమకే నీకు వందనాలు. ఈ వాగ్దానం మా ప్రియుల జీవితంలో, మా జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి. ఈ దిన వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించి మహిమను పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.